నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. సంచలనం రేపుతున్న హైదరాబాద్ సిద్ధవరం వాసి మృతి సంఘటన. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన సిరుగురి యోహాన్ హైదరాబాద్ ప్రాంతానికి భవన నిర్మాణ పనులకు వలస వెళ్లాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా సిరుగురి యోహాను మృతి చెందగా బాధితుడి మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ మొహిందీపట్నం నుంచి డెడ్ బాడీని నిన్న ఉదయం స్వగ్రామమైన సిద్ధవరంకు మేస్త్రి సహాయంతో తీసుకొచ్చారు. మృతికి కారకులు కారణం తమకు చెబితే గాని డెడ్ బాడీని తీసుకోమని, లేదంటే ఇక్కడ నుంచి కదిలించే ప్రసక్తి లేదని మృతిని బంధువులు తేల్చి చెప్పారు. దీంతో 2 రోజుల నుంచి గ్రామంలోనే అంబులెన్స్లో డెడ్ బాడీ ఉండిపోయింది. డెడ్ బాడీ విషయం పోలీసుల దృష్టికి పోవడంతో ఇది మా పరిధి కాదని, తాము జోక్యం చేసుకోలేమని, సంఘటన జరిగిన ప్రాంతంలోనే ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు అని బంధువులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని గ్రామస్తులు బంధువులు కేసు నమోదు చేసి విచారణ జరపాలని పట్టుబట్టడంతో ఎట్టకేలకు కొనకనమిట్ల ఎస్ఐ ఐ వెంకటేశ్వర నాయక్ కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అంటే మీరు ఒకరు ఇంకొకరు విషయం వచ్చేసి వాళ్ళు తీసుకొచ్చారు అక్కడి నుంచి బాడీ. తర్వాత ఈ అమ్మాయిని అడిగితే నేను నిద్రపోయినా 10 గంటలకి, నాకేం తెలియదు, ఉరి పోసుకొని ఉంటే ఆ పక్కనుండే ఆ అబ్బాయి, ఆయన పేరేం పేరు, వాళ్ళ మేస్త్రి ఒక బామ్మది తీసుకొని వచ్చి కేక పెట్టి నన్ను లేపినాడు అని చెప్పి తెలిసింది. ఆ తర్వాత అమ్మాయిని మనం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా నాకేం తెలియదు, నాకేం తెలియదు అంటుంది. అంటే మాకు అనుమానం ఉంది, ఎందుకంటే ఆ అబ్బాయి అంత పిరికితనం కలిగిన వాడు కాదు, ఎందుకంటే ఇలాంటి కొట్లాట్లు ఎన్నో జరిగినప్పటికీ ఆ పిల్లడు బతికే ఉన్నాడు కాబట్టి మాకు అనుమానం ఉంది, దాన్ని న్యాయం చేయమని మేము అడుగుతున్నాం. అబ్బాయికి 3 మగపిల్లలు ఉన్నారు, భార్య ఉంది, మరి వాళ్ళ పోషణ మంచి చెడ్డ ఎలా జరగాలి, ఆ పిల్లడు లేనని దానివల్ల ఎంత లోటు కనపడుతుంది కాబట్టి ఆ 3 పిల్లలకు న్యాయము, భార్యకు న్యాయం చేస్తే సరిపోతుంది.